మొత్తానికి సంవత్సరం జరగాల్సిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశాలు దుబాయ్లో ప్రారంభమయ్యాయి భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో యుఏఈ ఈ సమావేశాలను నిర్వహిస్తోంది ఈ మధ్య విడుదలైన యుఎన్ఈపి గ్యాప్ రిపోర్ట్ సైతం ప్యారిస్ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాన్ని నెరవేరినా పొడిమి సగటు ఉష్ణోగ్రతలు లక్ష్యంగా నిర్ణయించుకున్న ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెల్సియస్గా కాకుండా రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీ సెల్సియస్కు చేరుతాయని చెప్పడం ఆందోళనకరంగా మారింది పరిస్థితి అంత తీవ్ర స్థాయికి చేరడం అంటే మామూలు విషయం కాదు రాబోయే రోజుల్లో భూమి కాష్టంగా మారబోతోందని అర్థం రాబోయే కొంతకాలంలోనే ప్రకృతి వ్యవస్థలు చిన్న భిన్నమవడం మనం చూడబోతున్నాం ఫలితంగా ఎన్నో ప్రకృతి ఉపద్రవాలు సంభవించబోతున్నాయి రికార్డు స్థాయిలో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదయ్యాయి ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలోనే మొదలైన కాప్ ట్వంటీ కు ప్రాధాన్యత మరింతగా పెరిగింది పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు ఏదైనా అని వాతావరణం విషయంలో రెండు ఇరవై మూడు సంవత్సరం ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది ఇంకో నెలలో పూర్తి కానున్న రెండు వేల ఇరవై మూడులో వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షించుకునేందుకు కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశాలు ఉద్దేశించబడ్డాయి అంతర్జాతీయ సమాజం ఏదో ఒక అత్యవసర చర్య తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందన్న ప్రమాద ఘంటికెలు వినిపిస్తున్న సమయంలో సమావేశాలు జరుగుతున్నాయి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం నవంబర్ ముప్పై తేదీన దుబాయ్ లో మొదలైంది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ అని పిలుస్తున్న ఈ సమావేశాలు భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు వంటి అంశాలపై ప్రపంచ దేశాలన్నీ సమీక్షిస్తారు మూడు దశాబ్దాలుగా వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల పుణ్యమాని ఇప్పటి మూడు అంతర్జాతీయ చట్టాలు ఏర్పాటయ్యాయి ఇందులోనే రెండు వేల పదిహేను నాటి ప్యారిస్ ఒప్పందం కూడా ఒకటి అత్యవసరంగా పరిష్కార చర్యలు తీసుకోవాలని నిర్ణయాలైతే కో కోలలు తీసుకున్నారు అన్నింటి లక్ష్యం ఒకటే సురక్షితమైన భూమి ఈ అంతర్జాతీయ నిర్ణయాలు చట్టాలు లేకపోయి ఉంటే భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు వేల ఒక వంద నాటికి కనీసం నాలుగు డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగిపోతుందన్న హెచ్చరికలు ఉన్నాయి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో భూమి ప్రమాదం నుంచి బయటపడలేదు ప్యారిస్ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరినా భూమి ఉష్ణోగ్రతలు తగ్గుతాయనే నమ్మకం లేదని అంటున్నారు నిపుణులు ఈ విషయం ఇటీవలి కాలంలోనే విడుదలైన యుఎన్ఇపి గ్యాప్ రిపోర్ట్ స్పష్టం చేసింది ఇప్పటికే లక్ష్యంగా నిర్ణయించుకున్న ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెల్సియస్ కాకుండా రాబోయే కాలంలో రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీ సెల్సియస్ కు చేరనుందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది రెండు పేల ఇరవై ఒకటి నాటి గ్లాస్ గౌ సమావేశాలను సగటు ఉష్ణోగ్రతలను ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ కు పరిమితం చేస్తామని ప్రపంచ దేశాలన్నీ ప్రథన చేశాయి షరతులు లేని వాగ్దానాలు అమలుకు నోచుకుని పూర్తిస్థాయిలో అమలైతే ఉష్ణోగ్రత అనేది రెండు పాయింట్ ఐదు డిగ్రీ కు పరిమితమయ్యే అవకాశం ఉంది ఐపీసీసీ రెండు వేల ఇరవై రెండు నాటి నివేదిక కూడా దేశాల ఆర్థిక సాయంలో మూడు నుంచి ఆరు రేట్లు తక్కువగా అందినట్లు చెప్పడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశంగా ఉంది దీని ఫలితంగా ఎన్నో ప్రకృతి ఉపద్రవాలకు బీజం పడుతుంది గోరుచుట్టుపై రోకటిపోటు చెందంగా మనిషిపై వీటి ప్రభావం కూడా అంతకంతకు ఎక్కువ అవుతుంది పరిణామాలు ఊహించుకుంటేనే ఉలిక్కి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దేశాలు కొంత వినూతనంగా ఆలోచించగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని అప్పట్లోనే చాలామంది నిపుణులు చెప్పుకొచ్చారు కానీ ఈ వాదనను పట్టించుకున్నవారే లేరు ఏదో ప్రజల ఆందోళన కొంత నిమ్మదింప చేసేందుకు అన్నట్లు గొప్ప గొప్ప ప్రకటనలు అయితే జారీ అవుతున్నాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన గ్లాస్ గౌ సమావేశాల్లో దశల వారీగా వాడకాన్ని తగ్గించాలి అని ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు అసలు బొగ్గు బొగ్గువాడుక మొత్తంగా తొలగించాలనే విషయానికి భారత్ అభ్యంతరాన్ని తెలిపింది ఫలితంగా దశలవారీగా అన్నపదం వచ్చి చేరింది అయితే భారత్లోనే కాదు చాలా దేశాల్లోనూ బొగ్గు వడకం తగ్గనూ లేదు పూర్తిగా నిలిచిపోనూ లేదు చైనాలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు మరింతగా పెరిగాయి వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు ప్రభావవంతంగా ఉండాలంటే దానికి సర్వతోముఖ ప్రయత్నాలు అవసరం భాగస్వామ్యాలందరూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న చర్చలు మన లక్ష్యానికి సంబంధించిన స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించాలి అలాగే దేశాలు తగిన చర్యలు తీసుకునేలా చేయాలి కాప్ ట్వంటీ ఎయిట్ లక్ష్యం ఇదే కావాలి కానీ అలా జరుగుతున్న దాఖలాలు కనిపించట్లేదు దుబాయ్లో జరుగుతున్న కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశాల్లో మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్త వాతావరణ పరిస్థితిపై తాజా సమీక్ష ఒకటి చేపట్టబోతున్నారు దీని ద్వారా గ్లోబల్ స్టాక్ టేక్ ద్వారా ప్యారిస్ ఒప్పందం అమలు విషయంలో ఇప్పటికీ మనం సాధించింది ఏంటి సాధించాల్సింది ఏమిటన్న స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందన్నమాట ఈ ఏడాది సెప్టెంబర్లో దీనికి సంబంధించిన నివేదికలు సిద్ధమయ్యాయి ఆశయాలకు ఆచరణకు మధ్య అంతరాన్ని విస్పష్టంగా ఈ నివేదికల్లో తెలిపారు ఈసారి జరుగుతున్న కాప్ ట్వంటీ ఎయిట్ మరో ముందడుగు వేసి ప్రపంచ నిర్దేశిత లక్ష్యానికి దూరంగా ఉన్న విషయాన్ని స్పష్టం చేయాలి ప్రస్తుత వాగ్దానాలు సరిపోవని ఆర్థిక సహకారం తగినంత అందని నేపథ్యంలో వీటి అమలు కూడా అసాధ్యమనే విషయాన్ని సుస్పష్టం చేయాలి అంతేకాదు కాప్ ట్వంటీ ఎయిట్ ద్వారా ప్రపంచానికి అందించాల్సిన మరో సందేశం ఏంటంటే కర్బన ఉద్గారాల తగ్గింపు అందుకు సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించడంపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు ఎందుకంటే గతంలో కాప్ సమావేశాలు మిగిలిన విషయాలను పక్కన పెట్టి కేవలం ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు అన్నట్లుగా భారీ భారీ లక్ష్యాలు ప్రకటించి చతకల పడ్డాయి నిజానికి ఈ రకమైన భారీ లక్ష్యాలు చాలాసార్లు ఆయా దేశాల ఆశయాలను తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తోంది జాతీయ రాజకీయాలు పరిస్థితులు అసలైన ఆచరణీయ లక్ష్యాలను నిర్దేశిస్తా కానీ అంతర్జాతీయ ఒత్తిడి ఏమాత్రం కాదు ఈ లక్ష్యాలకు అంతర్జాతీయ ఆర్థిక సాంకేతిక పరిజ్ఞాన మానవ వనరుల పరమైన సాయం లభించినప్పుడు మాత్రమే వాస్తవంగా అమలు చేయడం సాధ్యమవుతుంది తద్వారా మన విశ్వాసం మరింతగా పెరుగుతుంది మరిన్ని ఉన్నత స్థాయి లక్ష్యాల కోసం పనిచేసే స్థైర్యం లభిస్తుంది అయితే ఒక వాదన మేరకు వాతావరణ మార్పులను తట్టుకునేందుకు చేయాల్సిన పనుల విషయంలో కొంచెం పట్టు విడుపు ధోరణి అవసరమంటున్నారు మరింత కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం కంటే సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలని ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవాలని కాప్ ట్వంటీ ఎయిట్ వేదికగా పిలుపునివ్వాలి దీనికి శిలాజ ఇంధనాల వాడకం తగ్గేందుకు మధ్య పొంతను కుదిరేలా చూడాలి దీనికి అదనంగా కాప్ ట్వంటీ ఎయిట్ బాధ్యతల పంపిణీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి దేశాల అంతర్గత లక్ష్యాలు కావచ్చు దేశాల మధ్య కావచ్చు అన్నింటి విషయంలోనూ సమదృష్టి పాటించడం అవసరం వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించాలి అంటే వ్యవస్థలకు వ్యవస్థలు మారాల్సి ఉంటుంది దీని ప్రభావం కూడా దిగువ వర్గాలపైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా న్యాయంగా అందరినీ కలుపుకుపోయే ఏర్పాట్లు అవసరం ప్రత్యామ్నాయ జీవనోపాధులతో పాటు ఇది తమ బాధ్యత అన్న భావనను కల్పించడం కీలకమవుతుంది కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశాలు ఏ నిర్ణయం తీసుకున్నా వాటి అమలును చురుగ్గా పర్యవేక్షించడం ముందుకు తీసుకెళ్లడం ప్రస్తుత తక్షణ కర్తవ్యం కావాలి ఐక్యరాజ్యసమితి పరిధిలో బయట కూడా చేసిన వాగ్దానాలు నెరవేరేలా చూసేందుకు ఒక ప్రణాళిక కూడా అవసరం వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు అనేవి ప్రభుత్వ వర్గాల్లోని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుని ఆశ్రయించినప్పుడు వాటికి సార్థకత ఉంటుంది తద్వారా మానవాల్ని పరిరక్షించడం జరుగుతుంది లేదంటే అన్ని సమావేశాల మాదిరిగానే ఇదో టైంపాస్ సమావేశంగా మారుతుంది